श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने आपदाम पवन्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यं। हलो फ्रेंड्स, ईरोज़ नेनु रामुल वार गुरिंची భద్రాచల క్షేత్రం మా యాత్ర గురించి మీకు చెప్దామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మంచి తీపి గుర్తులుగా మా యాత్రలో జరిగినవన్నీ కూడా మీకు షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. ఆ రోజు మేము శనివారము పొద్దున్న ఉదయం ఇక్కడ బయలుదేరాము. బయలుదేరిన వెంటనే మనం కనకదుర్గమ్మ వారధి మీదుగా కృష్ణానది అందాలను వీక్షిస్తూ ప్రకాశం బారేజీని చూస్తూ అందంగా మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఇక్కడ కృష్ణానది తీరాన ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మన విజయవాడ అందానికే అందం ప్రకాశం బ్యారేజ్ కదా. మేము ఇక్కడి నుంచి వయా ఇబ్రహీంపట్నం, మైలవరం, తిరువూరు, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తానికి రూట్ ప్లాన్ చేసుకున్నాము. చాలా అందమైన దృశ్యం మిస్ అవ్వకుండా చూడండి. కారులోంచి కనపడుతుంది ఇలాగా. నెక్స్ట్ అలా బయలుదేరుతూ ప్రయాణం కొనసాగించాము. మొత్తం 4 గంటల ప్రయాణం అండి. ఇంచుమించుగా ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. హైవే మీద చాలా బాగుంది. ఆహ్లాదకరంగా వెళ్ళిపోయాము. వెళ్తూ ఉండగా దారిలో కొత్తగూడెం మీదుగా బయలుదేరినప్పుడు కొత్తగూడెం సింగరేణి కోలరీస్ ఇండస్ట్రీస్ అవి కనపడుతున్నాయి. ఈ కెమెరా నేను కారులోంచి షూట్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా కనపడుతున్నది. కొత్తగూడెం చేరుకున్నాము. తర్వాత పాల్వంచ, పాల్వంచ తర్వాత భద్రాచలం. భద్రాచలం ప్రవంగానే మనకి ఇలా గోదావరి పిచ్చి వస్తుందండి. అందమైన దృశ్యం ఒకటి కనపడుతుంది అక్కడి నుంచి, గుడి గోదావరి నది తీరాన. భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఈ విధంగా భద్రాచలం ఎంటర్ అయిన తర్వాత గుడి దగ్గర ఫస్ట్ చిత్రకూట మండపం అని ఉంటుందండి. మెట్లెక్కే రైట్ సైడు, తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఈ పైన కనపడుతున్నది. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ మనకి మెయిన్ గాలి గోపురం, లోపల ఉన్న ధ్వజస్తంభం కనపడుతుంది. ఇది లోపల గర్భగుడి వెనక పార్ట్ అండి. వెనక ఇదంతా గుడి, గర్భగుడి. తర్వాత మళ్ళీ యువతలకు వచ్చేస్తే బయటకి దర్శనం చేసుకుని వచ్చేసాక రైట్ సైడ్ రామదాస్ గారి ఒక శిల్పం ఉంటుందండి. తర్వాత దమ్మక్క అనే ఆవిడ ఫస్ట్ రాములు వారిని పూజ చేసిందట. ఆవిడ ఆరాధన మొదలు పెట్టిన తర్వాతనే రాములు వారి అందరినీ కొలవడం మొదలుపెట్టారు. ఇది రామనామ స్తూపం ఒకటి ఉందండి అక్కడ. దాని మీద శిలాశాసనాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ కూడా రామనామ స్తూపాలండి. ఇవన్నీ అందంగా అమర్చారు. ఇక్కడ ఒక స్తూపం మీద రామదాస్ గారు, ఆంజనేయుల వారి బొమ్మలు చెక్కారు. అది అందంగా దూరంగా వ్యూ కనపడుతుంది చూడండి. దాని పక్కనే గోశాల ఉంది, గర్భమంతుల వారి టెంపుల్ ఉంది. గోశాలలో గోవులు, కృష్ణుడు విగ్రహం అందంగా అమర్చబడ్డాయి. చాలా అందమైన దృశ్యము. మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. అలా ఒక దర్శనం అయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకి సుప్రభాత సేవకి బయలుదేరాము. Oh, yeah.
సుప్రభాత సేవ అయిన తర్వాత గుడి వెనక వైపు భాగం నుంచి కిందకి మెట్లు ఉన్నాయండి, ఆ ద్వారం గుండా బయటకు వచ్చాము. అక్కడ నుంచి మేము పర్ణశాల బయలుదేరి వెళ్ళాము. 35 కిలోమీటర్ల దూరము ఇది పర్ణశాల ఎంట్రన్స్. అక్కడ రాములు వారు అరణ్యవాసం చేసినప్పుడు సీతాదేవితో కుటీరలో ఉన్నారట. శివాలయము రామాలయము ఉన్నది అక్కడ. ఆ గుడి చూస్తానికని వెళ్ళాము. అక్కడ గోదావరి అందమైన సీనరీ ఒకటి చూడండి, ఇక్కడ ఎంత అందంగా ఉందో ఆహ్లాదమైన గోదావరి అందాలు చూడొచ్చు. ఇక్కడే రాములు వారిని, సీతమ్మని, లక్ష్మణుడిని గుహుడు పడవలో దాటించాడంట. ఎంత అందంగా ఉందంటే చెప్పలేమంత. చాలా చల్లగా వాతావరణం హాయిగా ఉంది ఇక్కడ. అక్కడ పర్ణశాల అనే ఊరు, ఆ ఊరిలో కుటీరంలో సీతమ్మ వారిని రావణాసురుడు వచ్చి భిక్షం అడిగి అపహరించడం అనే దృశ్యం కూడా ఉంది. ఆ గుడి లోపల శివాలయం ఉంది. రాముడి వారు ఫస్ట్ ఆ శివాలయాన్ని దర్శించుకున్నారట. ఇది ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అండి, లోపలికి పిక్స్ అలౌడ్ లేదు. ఆ గుడికి వెళ్లే దారిలో చిన్న చిన్న దుకాణాల్లో ఇలా విప్ప పువ్వు అమ్ముతున్నారండి. విప్ప పువ్వు అక్కడ చాలా విశేషంగా దొరికే పువ్వు, రాముల వారికి ఇష్టమైనదట. రాముల వారికి విప్ప నూనెతో దీపారాధన చేస్తారట. చాలా విశేషంగా అక్కడ దొరికేది ఈ విప్ప పువ్వు. మేము కూడా కాస్త తెచ్చుకున్నాము. మీకు ఫస్ట్లో ఉన్న ఫొటోస్లో చూపించాను కదా, దేవుడి దగ్గర పెట్టాను, అది ఆ పువ్వులే. విప్ప పువ్వు చాలా శ్రేష్టమైనది, కొంచెం వగరు, తీపిగా ఉంటుందన్నమాట ఇది. సరే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఈ విధంగా మేము మా యాత్రను కంప్లీట్ చేసుకొని తిరిగి విజయవాడ బయలుదేరాము. రాత్రిపూట మా కనకదుర్గమ్మ వారధి మీదుగా మళ్ళీ విజయవాడ చేరుకున్నాము. మీ అందరికీ ఇలా చూపిద్దామని యాత్ర వీడియో ప్లాన్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రయాణం మాత్రం చాలా ఆనందంగా జరిగింది. అందరూ కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఒకసారి భద్రాచలం చూసి రండి, చాలా బాగుంది. రాముల వారి దర్శనం మన జీవితానికి చాలా మంచిది. శ్రీరామ రక్ష, సర్వ జగత్ రక్ష. జై శ్రీరామ్.